వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెలెక్ట్ అయిన వారు విత్ ఇన్ 15 డేస్లో జాయిన్ అయ్యే వారి కోసం అయితే కాన్సెప్ట్రిక్స్ క్యాటలిస్ట్ కంపెనీ నుంచి ఓపెనింగ్స్ అయితే రావడం జరిగిందండి. 2 లాక్స్ to up to 3 లాక్స్ వరకు ఫ్రెషర్స్కి అయితే వీళ్ళు శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇమీడియట్గా జాయినింగ్ అయితే ఉంటుంది కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అండ్ ఇమీడియట్గా జరుగుతుంది, ఎలాంటి లేట్ అయితే ఉండదండి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని కనుక ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. గాయస్, ఇక లేట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్లో వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నోటీస్ పీరియడ్ చూడండి. ఇమీడియట్ వితిన్ 15 డేస్ లోపు అయితే మీరైతే జాయినింగ్ కూడా అవ్వాల్సి ఉంటుందండి. అండ్ జాబ్ లొకేషన్ మనకి ఉప్పల్ ఎన్ఎస్ఎల్ అరేనా సెజ్ హైదరాబాద్ లొకేషన్ అయితే ఉంటుందండి. అలాగే షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 6:30 PM to 3:30 AM వరకు అయితే ఉంటుంది. ఇది ఫిక్స్డ్ షిఫ్ట్ అండి. మీకు ఈవినింగ్ అంటే ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు అయితే ఉంటుంది. ఇది ఫిక్స్డ్ షిఫ్ట్ అండి. అలాగే మనకి కంపెనీ వాళ్ళు వచ్చేసి వన్ వే క్యాబ్ ఫెసిలిటీ కంపెనీ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ ఓన్లీ ఫీమేల్ ఎంప్లాయీస్కి వచ్చేసి వన్ వే క్యాబ్ ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారండి. మండే అండ్ ఫ్రైడే వచ్చేసి సాటర్డే అండ్ సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మండే టు ఫ్రైడే వరకు వర్కింగ్ డేస్ ఉంటాయి, సాటర్డే సండే వచ్చేసి మీకు ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇచ్చారండి. అండ్ ఇక్కడ చూసుకుంటే వాకిన్ కస్టమర్ సపోర్ట్ కింద ప్రజెంట్ ఈ కంపెనీ వాళ్ళు అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. 17 సెప్టెంబర్ రోజున హైదరాబాద్ లొకేషన్లో వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. టోటల్ ఓపెనింగ్స్ అయితే 15 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఈ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అండ్ క్లియర్గా మీ జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే మనం చేయాల్సిన వర్క్ ఏంటి, మన రోల్ ఎలా ఉంటుందని చెప్పేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ కింద చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. బీఈ లేదా బీటెక్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. షుడ్ బి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ రేంజ్ వచ్చేసి 0 to 3 ఇయర్స్ అండి. స్కిల్ సెట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి అయితే ఖచ్చితంగా ఉండాలండి. అండ్ నోటీస్ పీరియడ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయ్యారంటే వితిన్ 15 డేస్ లోపు అయితే మీకు జాయినింగ్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుందండి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఈ జాబ్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.